స్వాతంత్ర ఉద్యమంలో నలుగురు పెద్దనాన్నలు జైలుకు వెళ్ళారని, ఓ పెద్దమ్మ జైల్లో చనిపోయిందని నాన్న చెప్పగా వింటూ పెరిగింది ఆ అమ్మాయి. తన ఊహ వచ్చే నాటికి పొలాలు, ఇల్లు ఉద్యమాలలో హరించుకుపోయాయి. భయంకరమైన ఆర్థిక సమస్యలలో పెరిగిన చదువుని, విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గుత్తా సుబ్రహ్మణ్యం, జవహరిబాయి దంపతులకు కులాంతర వివాహములో డిసెంబర్ 24న జన్మించారు. కష్టపడటం, ఆరోగ్యంగా ఉండటం, సామాజిక చింతనతో జీవితాన్ని గడపటం, వీటన్నిటి మేళవింపు గుత్తా జ్యోత్స్న జీవితం. తండ్రి గుత్తా సుబ్రహ్మణ్యం నుంచి ప్రకృతిని పలకరించడం, ప్రతి చెట్టుని పుట్టని ఆప్యాయంగా స్పృశించటం నేర్చుకున్నారు. సేవాగ్రం గాంధీ ఆశ్రమంలో పుట్టిన జ్యోత్స్న సాహిత్యాభిలాషతో అనేక కవితలు, వ్యాసాలు విస్తృతంగా రాశారు. తండ్రితో శ్రీశ్రీ, శివారెడ్డి, నిఖిలేశ్వర్ వంటి సాహితీవేత్తల సమావేశాలకు వెళ్లడం వలన చిన్ననాటి నుంచే సాహిత్యాభిలాష ఏర్పడిందంటారామె. గుత్తా జ్యోత్స్న తాను కులాంతర వివాహం చేసుకోవడమే కాక అనేక జంటలకు కులాంతర వివాహాలు జరిపించారు. ఇప్పటి వరకు ఆమె 84 పైగా కులాంతర వివాహాలు జరిపించటం విశేషం. నిజామాబాద్ జిల్లా కుల నిర్మూలన సంఘానికి అధ్యక్షురాలిగా శ్రీయుతులు కత్తి పద్మారావు, బొజ్జ తారకములతో కలిసి నిజామాబాద్ జిల్లా హేతువాద సంఘ ఉపాధ్యక్షురాలిగా తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి జోగిని వ్యవస్థ రూపుమాపడానికి కృషి చేశారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘ కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించడమే కాక జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలలోనూ, తెలంగాణ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘ అధ్యక్షురాలిగానూ సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. 15 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన గుత్తా జ్యోత్స్న ప్రభుత్వాధికారుల వినపం మేరకు టోటల్ లిటరసీ కార్యక్రమంలో డిఆర్డిఏ ఏపీఓగా 760 మురికివాడలలో మహిళలు, బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం విస్తృత సేవలందించారు. పేదరికంతో ఆహారాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మహిళలను చైతన్యపరిచారు. హైదరాబాద్లో గంధంగూడ ప్రాంతాన్ని చెత్తమయం చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గార్బేజ్ ఉద్యమాన్ని ప్రారంభించి తాము నివాసం ఉంటున్న హైదర్షా కోట ప్రాంతాన్ని సుందరంగా సంరక్షించుకుని అక్కడి ప్రజల ఆదరణకు పాత్రులయ్యారు. గుత్తా జ్యోత్స్న చేసిన కృషికి అనేక సంస్థలు పలు రాష్ట్ర జాతీయ అవార్డులు అందజేశాయి. ఆమె ఇటీవలే ట్రూ ఇండియన్ అనే జాతీయ అవార్డును అందుకున్నారు. సమిష్టి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతినిత్యం రచయితల సంఘ సభ్యురాలిగా పుస్తక పఠనం, ప్రకృతి పరిశీలన, వివిధ ప్రాంతాల సందర్శన ఇలా పలు కార్యక్రమాలతో తలమునకలుగా ఉండే గుత్తా జ్యోత్స్న నేటి మహిళలకు స్ఫూర్తిదాయకముగా నిలుస్తారు. కుటుంబానికి వెన్నుముక లాంటి మహిళ తన ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యం చేయకూడదంటారామె. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు వేకువ పాటతో ఆరంభించి ఎక్సర్సైజ్, యోగా, నడకలతో ప్రకృతిని పలకరిస్తూ ఆనందంగా గడుపుతారు. ప్రతి మహిళ తన జీవితాన్ని సంతృప్తిగా, ధైర్యంగా మలుచుకోవాలంటారామె. 65 సంవత్సరాల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా పడిలేచిన కెరటం, సమాజ నిర్మిత వ్యక్తిత్వం తనది అని ఒక్క వాక్యంలో తన జీవితాన్ని నిర్వచిస్తారు. ఆమె జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.